ఆర్టీసీ బస్ ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి బస్ టైమింగ్స్ అడుగుతున్నారండి. చూడండి ఎలా అడుగుతాడు, వాడికి ఎంత ఇరిటేషన్ వస్తుందో చూడండి. నమస్కారం అండి. ఇప్పుడు మేము అత్తిలి వెళ్ళాలండి. బస్సు ఎప్పుడు ఉందండి? అత్తిలి వెళ్ళాలంటే బస్సు 6:30 ఒకటి ఉందండి. ఆరున్నరకు ఉందండి. తర్వాత ఎప్పుడు ఉందండి? తర్వాత అంటే 7:30 ఒకటి ఉందండి, 8 గంటలకు ఒకటి ఉందండి. అసలు ఫస్ట్ బస్ ఎప్పుడండి? ఫస్ట్ బస్ 5:30 అండి. అంత ముందే లేవు కదండి. ఫస్ట్ బస్ అడిగా మళ్ళీ అంత ముందు అంటే అర్థం లేకుండా మాట్లాడతాం. అక్క సార్ అంటే కొంచెం ఎర్లీగా వెళ్దా, కోపడకండి సార్. ఇది తెలిసి తెలియక పల్లెటూరు అడుగుతా కోపడతారండి. మీరు 8:30 తర్వాత ఎప్పుడు ఉందండి? 8:30 తర్వాత అంటే ఇప్పుడు 9 గంటలకు ఒకటి ఉందా? 9:30 ఒకటి ఉంది, 10 గంటలకు ఒకటి ఉంది. 10 గంటలకంటే మరి కుదరదులేండి మాకు. 10 గంటలకంటే మార్నింగ్ షోకి వెళ్దామని గొడవ పెట్టేస్తారండి బాబు. అంటే బడ్జి సినిమా కదండి, చూసుకుని వెళ్దామని. ఆ తర్వాత ఎప్పుడు? 11 గంటలకు ఒకటి ఉంది, 11:30 ఒకటి ఉంది, 12 గంటలకు పోయే కంచుబర్ రోడ్ ఉంది. 12 గంటలకంటే కరెక్ట్గా ఉంటాయి. ఇలా పెట్టుకుంటే ఇలాగే ఉంటుందండి బాబు. 12 గంటలకంటే మా బ్యాటింగ్ వెళ్ళాడు కదా, ఫస్ట్ షో కరెక్ట్గా 1 గంటకు వెళ్తాడు బాబు. కోపడకండి, ఆ సీరియస్ చూస్తారంటే బాబు మొత్తం అండి. మీకు కోపం రాకుండా ఉంటుంది. ఇదే మరి నలుగురితో కలిసి వెళ్తాను, ఎవరికాడు వెళ్తే గొడవ ఉండదు. మరి ఇన్సల్ట్ అడుగుతా, వారికి మనకే చెప్పడం వారి పని ఏంటి? మంచి అడుగు రెండు తర్వాత ఎప్పుడు ఉందండి? తర్వాత 1 గంటకు ఒకటి ఉంది, 2 గంటలకు ఒకటి ఉందా, 2:30 ఒకటి ఉంది. చూసా కోపం బాబు రాదా? అర్థం లేదండి, మనం ఏదో పెద్దాడు కడుతుంటే అదే ఉంటుంది. మరి 2:30 గంటే మన నరసింహమూర్తి కంటే అత్తారింటికి వెళ్ళాడండి. అండి పెళ్ళి అయిందండి, కుర్రోడు కదండి. 2:30 ఏమొస్తాయండి? సాయంత్రం వచ్చేస్తాండి. 6 ఎప్పుడు ఉందండి? అప్పుడు సాయంత్రం 6:30 ఒకటి ఉంది, 7 గంటలకు ఒకటి ఉంది, 7:30 ఉంది. కోపడకండి బాబు. తర్వాత ఎప్పుడుందండి? 9 గంటలకు ఒకటి ఉంది, 9:30 లాస్ట్ బస్. 9:30 లాస్ట్ బస్ అంట. మరి కరెక్ట్గా మనం సినిమాలో చెప్తాం, ఇక్కడ బండి మరి బయలుదేరుతాం. మరి అది చూసుకో. మరి మరి కరెక్ట్గా మరి కరెక్ట్ మన బండి అందుకుంటే పడతాం. తర్వాత ఇంకేం లేవు కదండి. లాస్ట్ బస్ చెప్పాను కదా, కొద్దిగా 6 గంటలకు చెప్పాను, 6:30 చెప్పాను, 7 గంటలకు చెప్పాను. బుద్ధి పడ్డా.